అంటే ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క మనం సక్సెస్గా ముందుకు పోతున్నాం డెబ్బై ఐదు నుంచి భారతదేశం స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళే ఇప్పటివరకు ఏం చేయలే అండి కానీ తెలంగాణ తొమ్మిది సంవత్సరాలలో ఈ తొమ్మిదో సంవత్సరాలు రన్ అవుతుంది ఇవాళ వ్యవసాయం విషయంలో కానీ అదేవిధంగా కరెంటు విషయంలో కానీ అదేవిధంగా ఐటీ సెక్టార్లో కానీ మనం దేశంలో పంచాయతీరాజ్ శాఖకు మొత్తం మీకు ఇరవై నాలుగు అవార్డుస్ పెడితే ఇరవై మనకే వచ్చే ఉత్తనే ఇస్తారా అండి ఇదే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కదండి వాళ్ళే కదండి ఇచ్చేది మొత్తం మీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ మీ గ్రామాలని చెప్పి ఇది ఇవన్నీ అచీవ్ అవుతున్నామంటే నేను మేయర్గా ఉన్నప్పుడు నేను ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను నేను ఊరికేనే ఇస్తారా గాలికే ఇస్తారా అండి వాళ్ళు మన పార్టీ కాదు మన కథ కాదు వాళ్ళ గవర్నమెంట్ వేరు వాళ్ళ కథ వేరు వాళ్ళ వారం వేరు ఇది సాధించిన లక్ష్యాలు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధించిన లక్ష్యాలను వాళ్ళని కూడా చెప్పాను వాళ్ళ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సాధించినటువంటి చెప్పుకోమాను ఇది ఒక్కరోజున అయిపోయేది ఇది అల్లావుద్దీన్ అద్భుత దోగం కాదండి ఇది ఇది చాలా ప్రక్రియతో కూడుకున్నటువంటి పని మనము ఇండిపెండెంట్స్గా దీని ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం దాన్ని ముందుకు తీసుకు దాంట్లో మన పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉన్నది అనేది లెక్కలతో సహా అసెంబ్లీలో మొన్న ముఖ్యమంత్రి గారు రెండు గంటలు చెప్పారు అదేవిధంగా రామన్న కూడా చాలా చాలా గొప్పగా చెప్పడం జరిగింది ఇది నేను ఎందుకు చెప్తున్నామంటే ఈ అంశాలన్నీ ఎందుకు చెప్తున్నామంటే సాధించిన లక్ష్యాల ఒక వైపు అయితే అదేవిధంగా ప్రజలు ఎంతవరకు సక్సెస్ అయ్యారు ఇవన్నీ ఇచ్చుకుంటే ప్రజలు ఎంత బాధ్యత సక్సెస్ అయ్యారు దళిత బంధు ఉన్నదండి మా దగ్గరనే మన రెండు మూడు ఇంటర్వ్యూస్ వచ్చి నాకు ఇచ్చినవి వంద ఇచ్చేది మనకు మోడల్గా ఇవ్వడం జరిగింది దాంట్లో చాలా మంది కూడా మన ఇంటర్వ్యూ ఇచ్చే ప్రతి నెల ఇరవై ఇరవై ఐదు వేలు అది ఆర్థిక పూర్వగ్రాతే కదండి పేదరిక నిర్మూలనే కదండి ఇది చేసుకుంటూ పోతున్నాం ఇదంతా కూడా ఇది చేసుకుంటే పోయి పోయే క్రమంలో మీకు అది కాలేదు ఇది కాలేదు మీరేం చేసేది మరి మేము ఇది చేసినాం మరి మీరేం చేసేది మీరు చేసినామని వాళ్ళని రాలేదు ఇప్పుడు మీరు ఎప్పిల్ ఇందిరామీ లాని ఇందిరమ్మలో వదిలి ఓట్లాడుకున్నాను రమ్మని దమ్ముంటే వరంగల్ జిల్లా నిలబడమని చెప్పి నేను చూపిస్తాను కథ అంతా ఏషం అంతా మొత్తం రేవంత్ రెడ్డి స్వయంగానే వచ్చి నిజంగానే మీకు మీ కాన్స్టెన్సీలో నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు లేకుండా ఇంద్రమ్మ పథకాలు ఇల్లు మాత్రమే ఉంటే దేనికి ఉన్నారు మీరు నేను గుర్తుపెట్టుకోండి అనే స్టేట్ లీడర్గా స్టేట్లో మాట్లాడిన వర్డ్ను నేను కూడా స్టేట్ యూనిట్ కనే చెప్తున్నా ఇక్కడ కూడా అన్ని మాయం చేసేళ్ళు ఆ లిస్ట్ కూడా ఇస్తాను నీకు నేను స్టేట్ స్ట్రేట్వేంట్గా చెప్తున్నా నేను నా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ లేకుండా మాయం చేసేళ్ళు ఆ ఇంట్లో ఓనర్ ఉన్నా కానీ ఓనర్కే తెలియదు అని పేరు మీద ఎత్తుకదీలు అది సీబీసీఐడు ఎంక్వైరీ అయింది కూడా అంటలేనా నేను ఇవన్నీ ఊరికే చెప్తలేను ఆన్ రికార్డు ఇవన్నీ ఉన్నాయండి ఇందిరామీన్లే అన్నీ కూడా ఇందిరామీలకు నీకు ఇందిరామీళ్ళకు సంబంధించి నిన్న కాక మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కదా అన్నీ లోన్లన్నీ మాఫీ చేసింది వాళ్ళు చేసేలా వాళ్ళు తలగబెట్టి తమా చూసిపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకన్నీ మాఫీ చేసింది ఎలక్షన్స్ ఒక పక్క వస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర మాత్రం అత్యధికంగా ప్రజా ఆదరణ పొందుతుంది అని అనిపిస్తూ ఉంది అని అంటున్నారు ఏ రకంగా ప్ర ప్రత్యర్థి నిజంగానే బలపడుతున్నాడు అని అనిపిస్తుంది మహేందర్ గారు మహేందర్ గారు మీకు చెప్తా కృత్రిమ ఏర్పాట్లు చాలా ఉంటాయండి నేను స్వయంగా హుజురాబాదులో నేను చూసిన రేవంత్ రెడ్డి గారు ఆ డీజే సౌండ్ ఉంటుంది కదా డీజే సౌండ్ ఎట్లుంటది అంటే ఆడ వేలాది మంది ప్రజలు ఉండి అరిచినట్టుగా వాళ్ళకెళ్ళి వస్తుందండి అని నేను ఆ సెటప్ కూడా ఉంటుంది చూసుకోండి మీరు అంటే ఇది కాదండి కృత్రిమ అది ఉండదు కథ ఓ చౌరస్తుల నిలబడి ఆడ ఆల్రెడీ వెయ్యి మంది వ్యాపారస్తులు వచ్చేటోళ్ళు ఉంటారు వీళ్ళు ఐదు వందల వెయ్యి మందిని గ్యాదర్ చేసుకొని ఇక మొత్తం ప్రజలు వచ్చి అంటే ప్రజలు ఎందుకు వస్తారు దేనికోసం వస్తాలో కొలుసు మా దగ్గర కిలవరంగలో తన్నుకున్నారు పైసలకు తీసుకువెళ్ళు పైసలు ఇవ్వలేదు పైసలని తీసుకువేలు మూడు వందల రూపాయలని ఇదే గ్రౌండ్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి లేకుంటే ఆ స్థానికంగా పోయి ఆ తూర్పుకోటలో ఉన్నారు వాళ్ళు పోయి మూడు డిసీఎంలలో దింపి పైసలకు కొట్టిపోయి వెళ్ళి పాపం వాళ్ళు పోయేది వాళ్ళు మిమ్మల్ని ఎవరండి నమ్మేది నమ్ముతారా నువ్వు ప్రజలను కూలి కోసం తీసుకుపోయారు కానీ దాంట్లో కూడా నీతి లేదు కదా నీ తీసుకుపోయి చేసుకోండి లాస్ట్ టైము వరంగల్ లో ఒక సభ జరిగింది కేటీఆర్ గారి సభ అది మీ దగ్గర ఈస్ట్ లో పెట్టాలనుకున్నారు కానీ మీకున్న వర్గపోరు వల్ల సౌత్ లో పెట్టాడంట సౌత్ లో పెట్టిన తర్వాత కూడా మీరు కూడా అక్కడ బహిరంగ సభలో చెప్పింది ఏందని నెక్స్ట్ టైం సభ మా ఈస్ట్ లో జరుగుతుంది నా కాన్స్టిటెన్సీ లో జరుగుతుంది రామన్న పట్టాభిషేకం లాగా ఆ సభ ఉండబోతుంది అని చెప్పేసి అంటే ఇక్కడ పెట్టకుండా సభ అక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి తప్పండి అది ఇద్దరు జిల్లా అధ్యక్షులైళ్ళు అది ఇదే అంత అంతే తప్పుడు ప్రాపగండం ఉంటుంది వరంగల్ ఎమ్మెల్యేల మీద రానే ఉన్నదా వాళ్ళు నేను చాలా లైట్గా తీసుకుంటాను ఎందుకంటే నిజాలు అయినప్పుడు ఫీల్ అవుతాను నేను నిజాలు అయినప్పుడు కాకుండానే నా 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 కట్టుదిట్టంగా నా జాగ్రత్త ఉంటాను నేను ఇష్యూ ఏంటంటే ఇద్దరు జిల్లా అధ్యక్షులు అవుతారు ఆరు రమేష్ గారు వినయభాస్కర్ గారు వాళ్ళు ఇద్దరు అనుకుని ఆడ పెట్టుకుంటారు అది నాకు సంబంధం లేని మీటింగ్ అది వాళ్ళిద్దరు అధ్యక్షులైనందుకు పెట్టినటువంటి మీటింగ్ వేరే కాదు అది దానికి గౌరవంగా కేటీఆర్ గారు వస్తారు అయినా దాన్ని కూడా నేనే లీడ్ చేసినాడు నేనే దాని మేనేజ్మెంట్ అంతా నేనే చేసినా వాళ్ళిద్దరు పాపం తమ్ముడు నువ్వు చూడు ఇదంతా అంటే కూడా నేనే మేనేజ్మెంట్ చేసినాడు ఆ సభకు కూడా ఆరూరి రమేష్ గారు లేట్గా రావటం అసలు రాలేదని చెప్పటం తర్వాత ఎర్రబల్లి దయాకర్ గారు ఏం మాట్లాడాలో తెలియక ఆ సభకు కొద్దిగా లేట్ ఆలస్యంగా వచ్చాడు మీరు సభ దిగిపోయిన తర్వాతనే ఆయన ఎక్కాడు అని చెప్పేసి అన్నీ ఇంకోవాద తప్ప తప్పండి తప్పండి అది కాదండి ఇక్కడ ఒకటి అది దాని ఏమంటారు మన రైతు ధర్నా జరిగింది ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఒక టెంపుల్కి వెళ్ళినా వారు ఏమన్నారంటే పదకొండున్నరకు వస్తా అని చెప్పిళ్ళు వాళ్ళు వాళ్ళ సడన్గా పదిన్నరకు వచ్చింది ముందే వచ్చి నేను టెంపుల్ ఉండిపోయినా నేను దానికి నేను చెప్తున్నా అంటే వరంగల్ ఎమ్మెల్యే మీద నేను అన్నిటికీ ఛాలెంజ్ చేసి చెప్తాను ఎవరు వస్తారో రండి అడగండి నిరూపించకుండా మాత్రం ఈ చింత చేస్తా చేస్తానని చెప్తానండి ఎందుకంటే ఈసారి వరంగల్ ఈస్ట్ కి ఒక పక్క రవిచంద్ర గారైతే పక్క మన ఎమ్మెల్సి గారైతే ఇంకో పక్క చూస్తే మన గుండు సుధారాణి గారు అయితే ఇంకో పక్క సిట్టింగ్గా మీరున్నారు మొన్న కేసీఆర్ గారు ప్రకటించింది ఏంటని అంటే నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం సిట్టింగ్ వాళ్ళకే ఉంటుంది జస్ట్ వన్ పర్సెంట్ ఎవరన్నా అవినీతి జరిగినా తెలిసినా కూడా లేకపోతే ఏదో రౌడీజమో ఇంకేదో చేస్తే తప్పితే టికెట్ మాత్రం ఖచ్చితంగా సిట్టింగ్కి అనే పరిస్థితి కానీ ఒక పక్క వరంగల్ వర్గపోరు మాత్రం మీకు తెలియదైతే ఏం లేదు ఎలా నిలబడతాం ఒకటి గుర్తుపెట్టుకోండి రవిచంద్ర గారికి రాజ్యసభ ఉందండి అవును మిగతా చెప్పిన వాళ్ళందరికీ పదవులు ఉన్నాయని లేరు వాళ్ళు వాళ్ళకి ఇంకా టైం ఉంది ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే నేను నాకు మేయర్ ఇచ్చి ఇవాళ నగరాన్ని మీరు హనుమకొండ చూడండి విలీన గ్రామాలు చూడండి ఎంత దూరం తీసుకుపోయినది ఎంత దూరం తీసుకెళ్ళిన అనేది గ్రామాలలో అడగండి మీరు పట్టణంలో కూడా అడగండి రెండవ విషయం ఎవరికి ఇచ్చినటువంటి పదవిని సంపూర్ణంగా సక్సెస్ కావాలి ఫస్ట్